హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అందరికీ ఇష్టమైన హిందువులు ముస్లింస్ ప్రతి ఒక్కరు కొలిచే షిర్డి సాయి బాబా గారి గురించి తెలుసుకుందాం బాబా గారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది అవతరించారు అక్టోబర్ పదిహేను పంతొమ్మిది సమాధిగా మారారు భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు సాధువు యోగి బాబా గారి యొక్క గురువు వెంకూస సాయిబాబా గారికి అసలు పేరు జన్మస్థానం తెలియదు సాయిబాబాను అనేకులు ముస్లింలు హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు సాయిబాబా గారి పుట్టుపూర్వతరాల గురించి తెలియడం లేదు ఈ విషయమే జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా శ్రీ చుట్టుప్రక్కలే జన్మించి ఉండవచ్చునని అతని బాల్యనామం హరిబాబు భూసారి కావచ్చునని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన వ్యాఖ్యలు సాయిబాబాను శివుని దత్తాత్రేయుని అవతారమైన సద్గురువుగా భావిస్తారు సాయిబాబా బోధనలలో ప్రేమ కరుణ దానం సంతృప్తి శాంతి దైవారాధన గురుపూజ ముఖ్యమైనవి బాబాగారు భిక్షాటన చేసి ప్రజలు చేసిన పాపాలని స్వీకరించేవారు ఆ పాప ప్రక్షాళన కోసం తన ప్రేవులను బయటకు తీసి గంగతో శుద్ధి చేసేవారు బాబావారు ఉడికే అన్నంలో చేతితో కలిపేవారు అంతేకాకుండా అందరూ నూనెతో వెలిగించే దీపాలను బాబావారు నీటితో వెలిగించి నమ్మకాన్ని పెంచుకున్నారు గారు ఒక మారు తన ప్రియానుమయుడైన మహల్సాపతితో తాను పత్రి గ్రామంలో ఒక దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షలలో పెరిగినట్లు చెప్పాడని కథన ఉంది బాబాగారు చెప్పిన మాటలు మీరు ఎవరిని నొప్పించకండి తోటివారి మిమ్మల్ని ఏ రకంగానైనా కష్టపెట్టినా సరే వారిని క్షమించండి మీకు అపకారం చేసినా వారికి కూడా ఉపకారమే చేయండి ఇలా చేయడం వల్ల మేలు జరగడము మనశ్శాంతిగా ఉండడమే కాదు మీకు హాని చేసిన వారు లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా శ్రద్ధ సబూరి చాలా అవసరం ఇతరులు మీపైన అనవసరంగా నిందలు వేసినా మీరు చెలించకండి అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక నిశ్చలంగా నిబ్బరంగా ఉండండి వారితో పోట్లాటకకు దిగారంటే మీరు కూడా వారితో సమానులే అవుతారు దేవుని పట్ల విశ్వాసం ఉంచండి ఎట్టి పరిస్థితులలో నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు అని బాబావారు చెప్పేవారు బాబావారు చిన్న చిన్నపిల్లలతో కలిసి గోటీలాడుకునేవారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావడం కోసం పక్కనున్న బెల్ సిమ్మల్ని టచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్